అలసందళ్ళు ఉల్లికాడల వేపుడు ఆ ఫ్రైయింగ్ పాన్ అందుకో పొయ్యి వెలిగించు సాంబార్ చూడు నూనె బయటకు వచ్చిందంటే సాంబార్ తయారైపోయిందని అర్థం పొయ్యి కట్టేయి ఈ కూరకి ఒక చిన్న పొడి తయారు చేసుకుందాం ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మంచిగా వేయించు ఇందులో వేసే ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు వేయి కొంచెం ఉప్పు వేయి ఈ అలసందలు నేను వేస్తున్నాను వేసేయి దానికి మూత పెట్టే వదిలేసేయి దాన్ని కాసేపు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మంచిగా పౌడర్ చేసుకుంటారా ఈ లోపల నేను మిగతా కథ నడిపిస్తాను మర్చిపోయానికి ఇంకో విషయం చెప్పటం మొన్నటికి మొన్న వద్దురా బాబు వద్దురా బాబు అంటుంటే మన ఊరు మొత్తం నా ఫ్లెక్సీ వేసేసారు బాబాయ్ నాకు ఎక్కడ కనబడలేదు చింపేశాను చెప్తుంటే చింపేశావరా మరి లేకపోతే నాకు పబ్లిసిటీలు అన్నా లేకపోతే ఏమైనా నాకు బొత్తిగా నచ్చవు బాబాయ్ లేకపోతే నా వేయడం ఏంటి ఏంటో వీళ్ళ అభిమానం రోజు రోజు తట్టుకోలేక ఎక్కడికైనా సింగపూర్ మలేషియా బ్యాంకాక్ అలా వెళ్ళిపోదాం అనిపిస్తుంది నాకు ప్రైవసీ ఉండట్లేదు బాబాయ్ ఈ ఊర్లో అరే మొన్న వెళ్తుంటే కుక్కలు ఎంబడబడ్డాయి మొన్న వెళ్తుంటే మనుషులు ఎంబడబడుతున్నారు ఈ ఎంబడబడే విషయాల్లో నేను ప్రైవసీ కోల్పోతా నాకంటే ఒక ఏకాంతత స్థలం కావాలి ఏం చేయమంటావు జపాన్ లో ఉంటాయి మొనాస్ట్రీలు అని బౌద్ధ సన్యాసులు ఉంటారు ఓకే వాళ్ళు చేరిపో అంతకు మించిన ఆనందం ఏముంటుంది బాబాయ్ అలసందలు మొత్తం ఉడకబెట్టి వడగట్టేసాను అవును మూకుడు ఎక్కించాను నూనె వేసి చెప్తా నూనె వేస్తున్నాను ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం ఉప్పు బాగా వేగాలి అది గోల్డెన్ బ్రౌన్ రావాలి ఉల్లి కాడలు ఉల్లి కాడల కింద భాగం టమాటాలు నానబెట్టి ఉడకబెట్టిన అలసందలు ఉడకబెట్టిన పచ్చి అలసందలు పసుపు బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది మసాలా పొడి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసి శుభ్రత కార్యక్రమం అంతేనా పరిశుభ్రత కార్యక్రమం మూర్తి చక్కగా మగ్గిపోయింది కదా గరం మసాలా పొడి ఇప్పుడు ఉల్లికాడలు చివరిలో ఉల్లికాడల కొన్ని ప్రాంతాల్లో ఉల్లికాడలు అంటారు కొన్ని ప్రాంతాల్లో ఉల్లి పొరక అంటారు ఈ ఉల్లికాడల కింది భాగాన్ని ముందేసాము మిగతా భాగాన్ని ఇప్పుడు చేసాం కొంచెం ఆ తడి ఆరిపోతే సరిపోతుంది అంతే పొయ్యి కట్టే పొయ్యి కట్టే ముందు ముందుగా ఒక ప్యాన్ లో ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ లో నీళ్లు పోసి ఉప్పు వేసి పచ్చి అలసందలు ఉడకబెట్టుకొని వడగట్టుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక మూకుల్లో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి ఉల్లికాడల కింద భాగం టమాటా ముక్కలు ఉడకబెట్టిన అలసందల గింజలు ఉడకబెట్టిన అలసందలు పసుపు ముందుగా చేసుకున్న మసాలా పొడి వేసి ఉడికించుకొని పైనుంచి ఉల్లికాడలు కొత్తిమీర చల్లుకుంటే అలసందల ఉల్లికాడల వేపుడు రెడీ